నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం బీజేపీ డ్రామాలు అంతా ఇంత కాదని నేను చాలా రోజులుగా నెత్తి నోరు బాదుకొని మరీ చదువుతూ ఉన్నాను అందరూ కలిసి నన్ను తిట్టిపోయటం ఏదో బీజేపీ అంత సాపశుద్ధమైన పార్టీ ఇంకేదీ లేదని నాకు నీతులు చెప్పటం లేకపోతే చంద్రబాబు నాయుడికి తెలియకుండానే పొత్తు పెట్టుకున్నాడా నీ మాత్రం తెలియదా అని నన్ను ఎగతాళి చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈరోజు క్రిస్టల్ క్లియర్గా బీజేపీ యొక్క ఉద్దేశం బయటపడిపోయింది బీజేపీ ఆడుతున్న నాటకం బయటపడిపోయింది అనేది ఒక్క ఉదాహరణతోటి రఘురామకృష్ణం రాజు గారి నరసాపురం టిక్కెట్టు విషయమై మొత్తం క్రిస్టల్ క్లియర్గా బయటపడిపోయింది ఇక దీనికి దానికి లింక్ ఏంటి అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ బుర్ర బుద్ధి పెట్టుకొని ఆలోచిస్తే అన్నీ అవే అర్థమవుతాయి రఘురామకృష్ణ రాజుకి ఎక్కడా టిక్కెట్ లేకుండా చేయటం అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకొని ఈరోజు ఏ పార్టీలోనూ ఆయనకి టికెట్ లేకుండా చేశాడు మరి అది ఎవరైనా రిసీవ్ చేసుకోగలిగేంత మ్యాటరైనా అది ఆయన కోరుకొని బీజేపీ పార్టీలోకి వెళదామనుకున్నాడు వైసీపీని విభేదించి జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే ఈ రోజుకి కూడా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డితోటే సంబంధ బాంధవ్యాలని అలానే మెయింటైన్ చేస్తున్నాడంటానికి ఇది ఒక్కటే తార్కాణం యా నిన్ననే మనం ఒక వీడియో పెట్టుకున్నాం కానీ కా బీజేపీలో రఘురామరాజుకి టిక్కెట్ రాకపోవచ్చు కానీ టీడీపీలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది రఘురామరాజు తప్ప నర్సాపురంలో ఎవరూ గెలిచే అవకాశం లేదనేది కూడా చెప్పుకున్నాం కానీ ఈ రోజుకి పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి బీజేపీ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాకి ఎందుకంటే రఘురామకృష్ణం రాజు మీద అంత కసి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణ రాజుని సిఐడి ఆఫీస్లో చిత కొట్టించేంత కసి ఆయనకి టిక్కెట్ అనేది లేకుండా చేయటానికి ఈరోజు పండిన పన్నాగంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇంత గెలిచాడని అనుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు గెలిచినట్టే నరసాపురం టిక్కెట్టు అసలు రఘురామకృష్ణరాజుకి లేకుండా చేసేశాడు కావాలంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏం మిగల్చకుండా చేసేశాడు మరి అది జగన్మోహన్ రెడ్డికి మోడీకి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు అంత బాగా హెవీగా ఉన్నాయంటానికి ఇంతకు మించిన తార్కాణం ఏదీ లేదు నేను నరసాపురం టిక్కెట్ని బీజేపీ తీసుకుని శ్రీనివాస్ వర్మని మరొక ఆయనకి కేటాయించేశారు ఆల్రెడీ అది టీడీపీ దగ్గరన్నా ఉంటే రఘురామకృష్ణ రాజుకి ఇచ్చే అవకాశం ఉంటుంది రాజుగారు నరసాపురంలో తప్ప వేరే ఎక్కడ పోటీ చేసే ఆయనకు ఉద్దేశం లేదు ఎంపీగానే నర్సాపురం ఎంపీగానే ఆయన పోటీ చేయాలి అనేది ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీలో ఉండి విభేదించిన వాళ్లలో మొట్టమొదటి వాడు ఆయన మొన్నటికి ఏదో సీట్లు రాని కారణానికి ఒక యాభై మంది బయటకు వచ్చి ఆ రోజు మీ రెండు రోజులు మూడు రోజులు మీడియా ముందు హడావిడి చేసి ఆడికి పోయారో తెలియదు ఆ ఎంఎస్ బాబు గాని జొన్నలగడ్డ పద్మావతి గాని మిగతా వాళ్ళు కానీ ఈ బాలేని శ్రీనివాసరెడ్డి అయితే అటు ఇటు డ్రామా ఆడి చివరికి టికెట్ కన్ఫర్మ్ చేసేసుకున్నాడు ఆర్కేది అయితే ఈ విషయం బయటపడిపోయింది ఏదో తెగ విభేదించిన మొట్టమొదటి వీరుడు సూర్యుడిలాగా బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి షర్మిల దగ్గర చేరితే అతను పెద్ద కోవర్తిజం చేయడానికి వచ్చాడని వాళ్ళు తన్ని తగలేశారు మళ్ళీ తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచనే చేరాడు టికెట్ ఇవ్వకపోయినా కూడా మూసుకొని మరీ కూర్చున్నారు ఆ గంజి చిరంజీవికి కాదని వేరే వాళ్ళకి టికెట్ అలాడు చేసినా కూడా ఈ రామకృష్ణారెడ్డి ఏం నోరెత్తి మాట్లాడటం లేదు అన్నీ సమసిపోయినాయి కానీ ఈ రాజుగారు మాత్రం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీద అందుకనే ఈ రాజు మీద అత్యంత కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి డ్రామా ఆడకుండా బీజేపీ లాంటి పని ఎందుకు చేస్తుంది రఘురామకృష్ణం రాజు కంటే శ్రీనివాస్ వర్మ పెద్ద గొప్ప క్యాండిడేట్ అవ్వగలుగుతాడా నర్సాపురంలో గ్యారెంటీగా నర్సాపురంలో గెలుచుకొని రాగలిగిన క్యాండిడేట్ ఏ పార్టీ అయినా సరే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలనుకుంటుంది మరి బీజేపీ ఎందుకు ఓడిపోయే వాళ్ళకి టికెట్ ఇచ్చింది నర్సాపురం రఘురామకృష్ణరాజు గారు తప్ప వేరే ఊరు గెలిచే అవకాశం లేదు వైసీపీ కూడా ఆడ క్యాండిడేట్ని ఏం పెట్టలేదు పెట్టకపోవటం వెనుకున్న కారణం ఇది ఎలాగోలా బీజేపీ ఆ ఆ టిక్కెట్ని వేరే వాళ్లకు కేటాయించటం ఆ టిక్కెట్లు అక్కడ కావాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళను కూడా గెలిపించటం ఈ ఒప్పందం తోటి జగన్మోహన్ రెడ్డి నర్సాపురం టిక్కెట్టు రాజుగారికి లేకుండా చేశాడు అనే దానికి ఎంత పొంతన కుదురుతుందో చూడండి టీడీపీ దగ్గర అన్నా ఉంటే ఆ నరసాపురం టిక్కెట్టు రాజుగారికి అలాడు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గర లేకుండా చేసేసాడు దానికి ప్రతిగా ఏలూరును దాన్ని తీసుకొచ్చి పెట్టి తపన చౌదరి ఒక ఆయన అక్కడ పెట్టుకొని ఆత్మీయ సమావేశాలు పెట్టి గందరగోళం చేసేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏలూరు టికెట్ని ప్రకటించాడు ఇక మిగిలింది నర్సాపురం టిక్కెట్టే ఆ టికెట్ను వాళ్ళు తీసేసుకొని రాజుగారి పేరు మాత్రం కొట్టేశారు కొట్టేశారు కాదు అసలు వాళ్ళు ఏ రోజు లిస్టులో రాసుకున్న పాపా అని బాగలేదు ఎందుకంటే ఈయన నర్సాపురంలో టికెట్ కావాలని కోరుకుంటాం అనేది మాత్రం అందరికీ తెలిసిన వాస్తవం ఏం బీజేపీకి తెలియదా బీజేపీ ఆయన ఇస్తానంటే ఈయన బీజేపీలో చేరదామనే ఉద్దేశంతోనేగా అసలు టీడీపీ జనసేన బీజేపీ ఎప్పుడో పొత్తు కుదుర్చుకోవటం అనే దాన్ని ఈయన సంవత్సరం సంవత్సరంన్నర కిందటి నుంచే అందరూ కలిసి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని ముందు నుంచే మాట్లాడుతూ ఉన్నాడు ఆ కూటమితోటే ఉంటానని చెబుతూ ఉన్నాడు కూటమి నుంచే నేను పోటీ చేస్తానని చెబుతూ ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ బీజేపీలోంచే ఎక్కువగా ఆయన కోరుకోవటం జరిగింది సరే టిక్కెట్ అన్న టీడీపీ దగ్గర నుంచి ఆయనకు వచ్చిద్దేమో అనుకుంటే దాన్ని కూడా బీజేపీ తీసుకొని మరొకళ్ళకి ఇస్తే ఇది నరేంద్ర మోడీ ఆడుతున్న గేము జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టలు ఆడుతున్నాడు అని ఎందుకు అనుకోకూడదు ఈ రోజుకి కూడా ఎలక్షన్ ఇయరింగ్లో ఏదో టీడీపీ ఆశపడుతోంది తప్ప జగన్మోహన్ రెడ్డిని నిలువరింపజేసేసి ఇక్కడ ఈ ఎలక్షన్లు మొత్తం సజావుగా జరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డిని నిలువరింపజేస్తారని కోరుకుంటున్నారు కానీ అది కూడా ఏమాత్రం జరగటం లేదు మీడియాలో హల్చల్ చేయటం తప్ప ఒక్క పోలీస్ అధికారిని కూడా ఇంతవరకు డిస్మిస్ చేయలేదు యొక్క పోలీస్ అధికారిని కూడా వేరే ప్రాంతానికి పంపించలేదు లేకపోతే డీజీపీని తప్పించలేదు అదే పశ్చిమ బెంగాల్లో అయితే డీజీపీని ఇమీడియట్గా తప్పించేసి అక్కడ వేరే వాళ్ళని పెట్టేశారు ఇక్కడ పల్నాడు ఎస్పీని ప్రకాశం ఎస్పీని నంద్యాల ఎస్పీని పిలిచి వార్నింగ్ ఇచ్చి మాత్రం పంపించారు వాళ్ళని కూడా ఏం తప్పించాలా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ని కూడా ఇంతవరకు మార్చలేదు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నదే జరుగుతుంది ఎలక్షన్ నిరంగులో కూడా ఆయన బొమ్మ తీసేయనంటే తీసేయట్లేదు ఆయన బొమ్మలు ఇంతవరకు తొలగించలేదు మా నమ్మకం నువ్వు నువ్వే జగన్ అని పెద్ద పెద్ద పోస్టర్లు హోర్డింగులు సిద్ధం హోర్డింగులు అన్నీ కనిపిస్తున్నాయి సి విజిల్ యాప్లో ప్రజలు దాన్ని ఫోటో తీసి పెడితే మేము తొలగిస్తామని అంటున్నారు ఆ తర్వాత వచ్చి ఇది తొలగించడానికి యంత్రాంగం లేదు మంత్రాంగం లేదు ఏది అది లేదు ఇది లేదని కుంటి సాకులు చదువుతున్నారు తప్ప ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులు అలానే ఉన్నాయి కొత్తగా కూడా సిమెంట్ బెంచీలకి గుంటూరులో నిన్నటకు నిన్న రంగులు పూశారు పార్టీ రంగుల్ని ఖచ్చితంగా సిమెంట్ బెంచీలకు పోయటం జరిగింది అది కూడా విడదల రజనీ కాన్స్టిటెన్సీలో గుంటూరు అక్కడ వైసీపీ రంగులు పులుగుతుంటే ఏం చేస్తున్నారో తెలియదు ఇదంతా ఎందుకు జరుగుతుంది నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న భయంకరమైన డ్రామా అది ఇందాక నేను ఓట్లు ట్రాన్స్ఫర్ అవటం కష్టం ఇంత డ్రామాలు జరుగుతుంటే అని వీడియో పెడితే దాని మీద మాత్రం అందరూ విరుచుకు పడిపోయారు నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడి వైసీపీ కోవటననే కూడా అనేశారు సిగ్గుంటే మరి అలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి నేను వీడియో వెనక్కి తీసుకుంటాం తర్వాత సంగతి ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి మోడీ కలిసి డ్రామా ఆడుతున్నారు ఈ డ్రామాకి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బలిపశువు ఉన్నాడు ఇదే ఈరోజు కుండబద్దలు